जोश बागी मन काडर्ला भारत माता की भारत माता की पेदलु गौरवनीयुलु केंद्र मंत्रिवर्युलु राष्ट्र भारतीय जनता पार्टी रथसारथि किशन रेड्डी गारु पेदलु सीनियर नायकुलु असलैन तेलंगाण उद्यमकारी ईटल राजेंद्र गारु కల్వకుంట్లోల దొంగలు వాళ్ళ అసలైన ఉద్యమకారులు కాదు మీడియా పెద్దలు రామచంద్రారెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు ప్రభాకర్ గారు విజయరామరావు గారు విశ్వేశ్వర రెడ్డి గారు కాసంజీ జనరల్ సెక్రటరీలు ప్రదీప్ గారు బంగారు శుద్ధి గారు వేదిక మీద ఉన్న भारतीय जनता पार्टी सीनियर नायकुलु कॉर्पोरेटर सोदरुलु कार्यक्रमानिकि विच्चेसिन भारतीय जनता पार्टी तोटी कार्यकर्तलु सोदर सोदरीमणुलंदरिकी कूडा पेरु पेरुन नमस्कारालु तेलियजेस्तू इवाळ तेलंगाण उद्यमं दादापु 13 సంవత్సరాలు చేసినాక మనము తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకొని 9 సంవత్సరాలు నిండిపోయింది సమస్యలు వెరిగినే తప్ప ఒక్క సమస్య తీరింది లేదు ఇయాల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం మనం ధర్నా చేస్తున్నాం నీకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కాదు ఎటువంటి ఇళ్ళు కట్టించినా पापाना चंद्रशेखर राव बोले रोड़ो विषय एनआरए सोदर कोसम तो एनआरए पॉलिसी आ चिन्ना पार्टी ये वाग्दानम अभी पापाना कलवकुंट्लो बोले आरोग्य बीमा पथकम उस्मानिया हॉस्पिटल लेदु ఉన్న హాస్పిటల్లలో డాక్టర్లు లేరు డాక్టర్లు లేక పేషెంట్లు పోతలేరు అన్న ఎలుకలు కుక్కలు నక్కలు తిరుగుతా ఉన్నాయి ఆ కుక్కలల జాగ్రత్తగా చూస్తే కలవకుంట్లో కూడా ఉంటారు ఇయల రవీంద్ర భారతిని ముత్యం చిప్పగా చేస్తా అన్నాడు ట్యాంక్ బండి కొబ్బరిలతో నింపుతా అన్నాడు మూసినది ప్రక్షాళన అన్నాడు ఇంకా ఏమన్నా మర్చిపోతారు ఏపురి ఏమన్నా మర్చిపోతాడు ఏపురి ఎందుకంటే ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది సహజంగా మర్చిపోతాం ఇంటికో ఉద్యోగం అన్నాడు తెలంగాణ అమరవీరుల కుటుంబానికి కుటుంబానికి 10 లక్షలు అన్నాడు వాళ్ళకో ప్లాట్ అన్నాడు ఇప్పుడు ఉద్యోగాలు అన్నాక మీరు గత 9 సంవత్సరాల నుంచి గమనిస్తా ఉండండి నోటిఫికేషన్లు ఏమొచ్చినా కూడా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది కోర్టుకు పోతది క్యాన్సిల్ అవుతది ఏ పరీక్షమైనా పరీక్ష పెట్టినా కూడా పేపర్ లీక్ అవుతది నిన్నమొన్న కూడా సోదరులందరూ విద్యార్థులు అందరూ కూడా ఈ పిఆర్సి ఇవన్నీ ఆగమాగం పెట్టిండ్రు క్యాన్సిల్ చేయమని నిన్నమొన్న కూడా ధర్నా చేసిండు కానీ ఒక్క నోటిఫికేషన్ మాత్రం పక్కాగా నడుస్తది వైన్ వైన్స్ టెండర్లు నోటిఫికేషన్లు వైన్స్ కి సంబంధించి ఏదైనా కూడా క్యాన్సిల్ కాదు దీనికి ఏం జవాబిస్తావు లిక్కర్ రాని చెప్పాలి కేటిఆర్ చెప్పాలి ముసలాయనేట్లా ఈ మధ్య కేటిఆర్ ఏడికొచ్చినా కూడా నినమన ఇందూరుకి వచ్చాడు ఇందూరు అంటే తెలుసు కదా నిజామాబాద్ కి మారబోయే పేరు ఇందూరు ఆడికి వచ్చి 70 ఏళ్ళు మా నాయనకి 70 ఏళ్ళు వచ్చినాయి అరవింద్ మర్యాదిస్తలేడు అని చెప్పిండు అరవింద్ కి సంస్కారం లేదు అన్నాడు కానీ సంస్కారం ఉన్నదా లేదా నేను చెప్తా గానీ ఒక 70 సార్లు అన్నాడు మా నాయనకి 70 ఏళ్ళు వచ్చినాయి ఏంటికి ఏ జాలరాబాయ్ నువ్వు నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమనే
డెబ్బై లక్షలు డెబ్బై సార్లు యాడ్ చేయాల్సిన అవసరమేంది? ఇవాళ రెండు సార్లు ముఖ్యమంత్రి మర్యాద ఇస్తలేడు అరవింద్ అంటాడు, అంటే మూడోసారి అద్దా సాలిగా రెండు సార్లు ముసలోడ స్పీకర్ అంట, దానికి అర్థమేంది? ఈ మధ్య మీడియా మిత్రులు అందరూ వినాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతుంటే ప్రెస్ మీట్లు తీసి మీట్లు తగ్గిపోయినాయి. సరే ఏడా ఎక్కడ మాట్లాడినా కూడా భాష ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నా లేదా? మాట్లాడుతున్నా లేదా? మాట్లాడుతుండు కదా. డి శ్రీనివాస్ గారు నాకు సంస్కారం నేర్పిండ్రు కేటీఆర్, నేను మీ అయ్యకి సంస్కారం నేర్పిను. ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడు. ఈట్కా జవాబు పద్దరిసే మిల్తా. అర్థమైందా? మీ అయ్యకి సంస్కారం నేర్పిన వాళ్ళల్లా ఇద్దరు ముగ్గురు ఇట్లా అరవింద్ ధర్మపురి ఒకడు. ఇక అసలు విషయానికి వద్దాం. ఇగో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కడతా అన్నాడు, ఎన్ని బడ్జెట్ లో ఎన్ని వేల కోట్లు కేటాయించిండు, ఎంత నిజంగా అందులో ఖర్చు పెట్టిండు, అవన్నీ ఈటల అన్న చెప్పిండు, కిషన్ అన్న చెప్పిండు, అందరు చెప్పిండ్రు. అసలు హౌసింగ్ శాఖ అనే లేదు మన రాష్ట్రంలో. ఇల్లు కట్టాలంటే హౌసింగ్ శాఖ ఉండాలి, హౌసింగ్ శాఖ అనే లేదు. ఇది 2022 ఆగస్టు 6వ తారీఖు హౌసింగ్ శాఖలో ఉండాల్సిన ఉద్యోగాలు 1821 ఉన్నాయి, 505 ఇంకా తగ్గినాయి ఈ సంవత్సరంలో. అంటే 1350 ఉద్యోగాలు దాదాపు ఖాళీలున్నాయండి. 80% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నీ హౌసింగ్ శాఖలో. ఆ 80% ఉద్యోగస్తులను ఏం చేసిండు? అటు రెవెన్యూకో మున్సిపాలిటీకో అది ఏంది ఎక్సైజ్ శాఖ ఏమంటారు, ఆబ్కారీ ఆబ్కారీ శాఖకు అన్ని బదిలీలు చేసేసిండ్రు. మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు గమనించాలి ఇది. ఇంకా జై కేసీఆర్ అని తిరుగుతూ ఉంటారు కదా, మీరు గమనించాలా, ఈ రాష్ట్రంలో హౌసింగ్ శాఖ అనే లేదు. ఎడికెళ్ళి కడతాడు, ఓడగడతాడు ఇల్లు ఓడగడతాడు, టెండర్ లోడు వెళుతాడు. మళ్ళా నేను ఇందూరుకు వచ్చి మాట్లాడుకుంటా ఆగస్టు 8న మొదలుపెట్టిండ్రట, ఆగస్టు 10కి మూడొద్దులేనట. ఏంది గృహలక్ష్మి కింద అప్లికేషన్లు పెట్టుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్లు మహిళలు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోనికి మూడొద్దులు. అందులో మ్యాండేటరీ ఏంది కాస్ట్ సర్టిఫికెట్. కాస్ట్ సర్టిఫికెట్ లేనివాడు మీ సేవలు అప్లై చేసుకుంటే ఎన్ని రోజులకు వస్తుంది? 30 రోజులకు వస్తుంది. ఇది ఇచ్చిండీ 3 రోజులు టైం. రెండోది రేషన్ కార్డు, లక్షల అప్లికేషన్లు రేషన్ కార్డు కోసం తెలంగాణలో పెండింగ్ ఉన్నాయి అప్లై చేసుకున్నాక. నిజామాబాద్ జిల్లాలోనే 50,000కు పైన ఉన్నాయి. ఏడుకెళ్ళి 3 రోజులలో కంప్లీట్ అవుతుంది? అంటే చిత్తశుద్ధి లేదు, మన్ను లేదు. ఈ విషయాలన్నీ నీకు పాయింట్ పాయింట్ చెప్తా. వీళ్ళు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల కోసం కేటాయించింది 10,000 కోట్లు. 2021-22 ముందర కేటాయించింది 10,875 కోట్లు, దాన్ని మళ్ళా కుదించిండ్రు. అదే సంవత్సరం కుదించి 6,000 కోట్లు తగ్గించేసి 4,875 కోట్లు ఇచ్చిండ్రు. దాని తర్వాత 2022-23కి 3,650 కోట్లు, అంటే 10,000 దాదాపు 24,000 కోట్లు కేటాయించి మళ్ళీ దాంట్లో 6,000 తగ్గించి ఓ 18,000 కోట్లు కేటాయించి అందులోకెళ్ళి రూపాయి ఖర్చు పెట్టలేదు. మళ్ళా ఇది కాకుండా బడ్జెట్ స్పీచ్ల హరీష్ రావు 12,000 కోట్ల రూపాయలు గృహలక్ష్మికి కేటాయిస్తున్నాము, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,000 ఇళ్లు కడతాము, మనకి 119 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 3,57,000 ఇళ్లు కట్టిస్తాము, దానికోసం 12,000 కోట్లు కేటాయించడం అని చెప్పాడు. కేటాయించినాక 12,000 కోట్లు నిజంగానే కేటాయించిందా అని చూస్తే ఆ 12,000 కోట్లు ఇవాళ ఇదే 24,000 కోట్లు కేటాయించినట్టు ఆగమాగం డబల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం రాసి ఉన్నదన్నలా, కానీ మాట్లాడేటప్పుడు గృహలక్ష్మికి కేటాయిస్తున్నట్టు అన్నాడు.
మళ్ళా నిన్న నిజామాబాద్ కి ఏ ముఖం పెట్టుకొని వచ్చినవరా వైను నిజామాబాద్ కి ఏ ముఖం పెట్టుకొని వచ్చి మూడొద్దుల అప్లికేషన్లు దేనికి పెట్టాలి గృహలక్ష్మి ఇంటి కోసం మూడొద్దుల అప్లికేషన్ పెట్టుకోమన్నావు 5 నుంచి 6 లక్షలు ఇస్తా అని నీ మానిఫెస్టోలో పెట్టినావు నీ బడ్జెట్లేమో 3 లక్షలు ఇస్తా అన్నావు ఇక్కడ ఈటల రాయందర్ అన్న మాట్లాడుకుంటా రేట్లు వెరిగిపోయినే సిమెంట్ రేట్లు వెరిగిపోయినే స్టీల్ రేట్ వెరిగిపోయినే కంకర రేట్ వెరిగిపోయింది ఇసుక రేట్ వెరిగిపోయింది ప్రగతి భవన్ 60 కోట్లు కట్టేది 150 కోట్ల తోడు కట్టిండు 600 కోట్లు సెక్రటరీట్ కట్టేది 1500 కోట్ల కట్టిండు అన్నావు మరి నీ మానిఫెస్టోలో గరీబోనికి 6 లక్షల రూపాయలు ఇస్తా అని మళ్ళా బడ్జెట్లో 3 లక్షలు ఎందుకు ఇచ్చినావు రాక్షసుడా మళ్ళా నిన్ను తిట్టినా అంటే తిట్టిండు ఇగ్గుకొచ్చి ధర్నా మధ్యలో ముక్కలు పోస్తలేము చాలా సంతోషపడు ఆ రోజు కూడా వస్తుంది ఇదే ప్రజలు ప్రగతి భవన్కి వెళ్ళి ఆడ లిబియాల గద్దాఫీ గారిని గుంజుకొని రాలే రోడ్డు మీద గుంజుకొచ్చి కాల్చి పడేసిండు ఇట్లా అబద్దాలు చెప్పుకుంటూ పోతే ఆ గతి నీ కుటుంబం చూస్తుంది మళ్ళా అరవింద్ ఏడ నిలబడితే ఆడకొచ్చి ఓడగొడతాడు నిన్ను రమ్మని మూడేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా నేను ఏడికి పోతే ఆడికి రావాలి నన్ను ఇష్టపెట్టనే ఇష్టపెట్టొద్దు నువ్వు ఆడవే కంటెస్ట్ చేయాలి నీ రాజకీయ జీవితం కథమైపోయింది కవిత నీ జీవితంలో నా దగ్గర కాదు నువ్వు గజ్వేల్ తప్ప 118 నియోజకవర్గాల్లో ఏడ నిలబడ్డా ఉడుకుతూ అయినా నా కోరిక మన్నించినందుకు నా మీదనే నిలబడినందుకు ఒప్పుకున్నావు చూడు దానికి నీకు ధన్యవాదాలు నువ్వు వచ్చి నేను ఏడికి పోతే ఆడికి రావాలి ఇక ఇల్లు ఇల్లు కట్టుకుంటే బాధ అవుతుందండి మీడియా మిత్రులు మీరు బీజేపీ న్యూస్ వెంచూరి చేరా మీరు ఈ మధ్య కాంగ్రెస్ న్యూస్ ఎక్కువ చేస్తున్నారు కాంగ్రెస్ పెరిగింది లేదు లొట్ట పీసు పెరిగింది లేదు తీగింది లేదు దాన్ని మీరు పెంచితే పెరగదు అది ప్రజలు పెంచాలి ఏడ ఎన్నికలైనా డిపాజిట్లు రావు కేసీఆర్ పైసలు ఇవ్వగానే కాంగ్రెస్ పెంచుతుంది కేసీఆర్ పైసలు ఇచ్చుడు కాంగ్రెస్ ఇచ్చుడు ఇవ్వదు ఆంధ్రప్రదేశ్ లో 798826 కనీసం జగన్మోహన్ రెడ్డి ఛానళ్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఛానళ్లు ఉన్నాయి ఇవా ఇద్దరు కట్టుకున్నారు 8 లక్షల ఇల్లు కట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో గృహప్రవేశాలు అయిపోయినాయి ఇక తమిళనాడులో 5,30,293 గృహప్రవేశాలు అయిపోయినాయి ఇక వెస్ట్ బెంగాల్ మా మమతాక్క పొద్దున్న లేస్తే మమ్మల్ని చంపుతా ఉంటుంది మా కార్యకర్తలను చంపుతా ఉంటుంది ఆమె కూడా 3,62,000 ఇల్లు కట్టుకున్నది ఈయనకి ఏం రోగం వచ్చింది మళ్ళా ఎలక్షన్ 2014 ఎలక్షన్లలో యాడ్ చేసిండ్రు ఆ కాంగ్రెస్ వాడు ఏం కట్టిండు అగ్గిపెట్టేంత ఇల్లు కట్టిండు ఇందిరా మిల్లు అంటాడు ఆ రాజీవ్ గృహకల్ప అంటాడు అగ్గిపెట్టేంత ఉంటాయి అట్టెట్లయితుంది డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి 150 గజాలు ఉండాలి నా కొడుకు కేటీఆర్ కు ఒక బెడ్రూమ్ ఉండాలి కవితకి ఇంకో బెడ్రూమ్ ఉండాలి అనిల్ వస్తాడు అల్లుడు వస్తాడు ఏడు ఉంటారు వాళ్ళకు బెడ్రూమ్ ఉండాలి ఆకిట్లా హరీష్ గారిని సంతోష్ గారిని కట్టేయాలి అనడలేదా అనడలేదా మళ్ళీ నవ్వుతారు ఎందుకు హరీష్ గారిని సంతోష్ గారిని ఆడ కట్టేయాలి కాళ్ళు దాపితే గోడలు దాకాయి కిషన్ అన్నట్టున్నాడు కాలు దాపి పన్నడని ప్రగతి భవన్ల అన్న కాలు దాపి పండలే తాయి పడిపోయాడు తాయి పడిపోయిన ప్రగతి భవన్ల తీసుకుపోయి ఫామ్ హౌస్ లో వండబెడతాడు లేచే వరకు ఫామ్ హౌస్ లో లేస్తాడు ఏడ వన్నాడు ఏడ లేస్తున్నాడు సోయిలైనడు మన ముఖ్యమంత్రి మళ్ళా ఆయనకి మర్యాద ఇవ్వాలంట ఇది ఇటువంటి పాలన ఉన్నప్పుడు ఇక బాధ కాక ఏమైతుంది బ్రదర్ బాధ అయినాక ఇగో బాధ అయినప్పుడు తిట్లు వస్తాయి ఈసారి ఈ మధ్య కేసీఆర్ తిట్లు మానేసాడు కాబట్టి మన భయానికి వదిలేద్దాము ఇవ్వండి 100 కోట్లు కి కోకాపేటలో ఎకరం పోతే యూజ్లెస్ ఫెలో కేటీఆర్ ఇట్ ఈస్ నాట్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఎ డిజాస్టర్ ఇట్ ఈస్ ఎ డిజాస్టర్ నీకు ఇక గరీబోళ్ళకి ఇల్లు ఇల్లు ఇస్తానికి నీకు బడ్జెట్ సరిపోదు దాన్ని డిజాస్టర్ అంటారు అన్న ఆయన ఇగో ఇక బుడ ముక్కలు కూడా ఒకడు ఉన్నాడు చూడండి ఇక జూమింగ్ చేసుకోరా కెమెరాలు చూడేది ప్రభుత్వ భూములు వేలం పాట ఆపివేయాలి
ప్రభుత్వం వ్యాపారాన్ని మానుకోవాలి. కల్వకుంట్ల తారక రామారావు ఇను వీకే పని ఏంది ఇప్పుడు అదే విక్తును మళ్ళా 100 కోట్లకు ఎకరం పోయింది అని బుజాలు అరుముకుంటున్నావు. దట్ ఈజ్ అ డిజాస్టర్ మై డియర్. గరీబోళ్ళకి గరీబోళ్ళని పక్కకు పెట్టు, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఒక ఎకరం కొనాలంటే దొరకదన్నట్టు. ఇప్పుడు ఎవరికి అమ్ముకుంటారు? పెద్ద పెద్ద బిల్డర్లకు అమ్ముకుంటారు. దానికి ఏం చేస్తాడు? మళ్ళీ 100 కోట్లు పెట్టి కొన్నోడు ఎంత పెద్ద కట్టాలి బిల్డింగ్? 100 ఫ్లోర్లు కట్టాలి. వాడు మాకు పట్టణం పడాలి కదా, వాడు 100 ఫ్లోర్లు కడతాడు. ఆ అమాయకులు మనసుంటే అమాయకులకు ఫ్లాట్లు అమ్ముతాడు. అమ్మినాక మనకి కార్లు ఉంటాయి, స్కూటర్లు ఉంటే బయటికి బయటకు వస్తాం. రోడ్ ఎంత ఉంటుంది? గింతే ఉంటుంది. మళ్ళా ట్రాఫిక్ జామ్ లేదు, డ్రైనేజీలు సరిపోవు, కాలువలు సరిపోవు. అందుకని వర్షాలు వస్తే నీళ్లు నిండిపోయి మొత్తం బత్తిలలకు కొట్టుకొస్తాయి. తాగి పాలన చేస్తే ఇట్లుంటది మీడియా మిత్రులు. డ్రగ్స్ తీసుకొని పాలన చేస్తే ఇట్లుంటది, మత్తు పదార్థాలు సేవించి ఇట్లుంటది. దానికి ఒక ప్లానింగ్ ఉండదు, మన్ను ఉండదు. కాబట్టి చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ఇంకా 3 నెలల సమయం ఉన్నది. నువ్వు ఎంత ఎవరిని మేనేజ్ చేసుకున్నా ఈసారి నీకు డబుల్ డిజిట్ తగ్గేది లేదు. ఎందుకంటే మేము ఊర్లలో తిరుగుతున్నాం. మేము ఊర్లలో తిరుగుతుంటే కేసీఆర్ పేరెత్తితే నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. బ్రదర్ అమ్మ నా బూతులు తిరుగుతున్నాను. కేసీఆర్, కవిత, కేటీఆర్ అంటే మాట్లాడాలని బూతులు తిరుగుతున్నారు. మీకు ఎక్కడ కూడా మీ ఎమ్మెల్యేలు గెలిచే ప్రసక్తి లేదు. మీకు డబుల్ డిజిట్ వచ్చే సమస్య లేదు. ఈ 3 నెలల్లో ఏమన్నా ఇంత మంచి పేరు తెచ్చుకునే పని చేసుకో. పని చేసుకుంటే ఇంత బాగుపడతావు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి మరియు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.